హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు వీడియో అందరికీ నచ్చుతుంది ఎందుకంటే నేను సింపుల్ ఈ జెబ్రానిక్స్ ప్రోడక్ట్ తోటి మీకు సినిమా థియేటర్ లాంటి సెటప్ అది కూడా డాల్బీ తోటి ఎట్లా చేసుకోవాలో ఇంట్లో మీకు చూయిస్తాను ఇది ఎల్ఈడీ ప్రొజెక్టర్ మోడల్ జెబ్ ఎల్పీ ఫోర్ థౌసండ్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ దాని పిక్చర్ రిమోట్ పిక్చర్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఫీచర్స్ అన్ని బాక్స్ పైన చూడొచ్చు ఇది నేటివ్ రెజల్యూషన్ వచ్చేసి టెన్ ఎయిటీ నైన్టీన్ ట్వంటీ ఫుల్ హెచ్డి ఇంకా ఫోర్ థౌసండ్ లూమెన్స్ అంటే చాలా బ్రైట్ అవుట్పుట్ ఇంకా సెవెన్ లెవెన్ సెంటీమీటర్స్ అంటే టూ సెవెంటీ ఇంచెస్ వరకు ఇమేజ్ వేసుకోవచ్చు రెండు హెచ్డిఎంఐ పోర్ట్స్ వీజిఏ పోర్ట్ ఉంది సీలింగ్ మౌంటేబుల్ ఇంకా ఫిఫ్టీ థౌసండ్ అవర్స్ దాని ఎల్ఈడీ ల్యాంప్ లైఫ్ అని బాక్స్ పైన రాసేసి మీకు అన్ని వైపుల బాక్స్ కి దాని ప్రొజెక్టర్ ఇమేజెస్ చూడొచ్చు ఇది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బానే ఉంది చూడడానికి మీకు అన్బాక్స్ చేసి డీటెయిల్ గా దీని పర్ఫార్మెన్స్ ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇక్కడ కూడా సేమ్ రాసింది ఇందులో ఏవి ఇన్పుట్ ఇంకా రెండు యూఎస్బీ ఇన్పుట్లు కూడా ఉన్నాయి రిమోట్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి మీకు ఇంకా ప్యాకేజ్ కంటెంట్స్ అన్ని బాక్స్ పైన రాసున్నాయి ఇది నీట్ గా ఇట్లా ఒకటి యాక్సెసరీస్ బాక్స్ ఇంకా మీకు ప్రొజెక్టర్ అట్లా ఫోమ్ లో నీట్ గా పెట్టి వచ్చింది ఫస్ట్ మీకు యాక్సెసరీస్ బాక్స్ లో ఏమేమి వచ్చినాయో చూపిచ్చేస్తాను ఇందులో మీకు ఒక త్రీ పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది దాన్ని పవర్ పైన ఏసీ పైన పెట్టి రన్ చేయడానికి ప్రొజెక్టర్కి ఇంకా ఒకటి ఏవీ కేబుల్ వచ్చింది మీకు ఇంకోటి ఫ్రీ హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఒకటి వచ్చింది ఇంకా దాంతోపాటు మీకు లెన్స్ క్లీనింగ్ క్లాత్ వచ్చింది ఎప్పుడన్నా లెన్స్ డస్ట్ పడ్డప్పుడు క్లీన్ చేసుకోవడానికి రెండు లెవెల్ ఇంకా యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవడానికి రెండు స్క్రూస్ వచ్చినాయి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మాత్రం ఒకసారి చూసేసుకోండి యూజ్ చేసే ముందు ఇది సింపుల్ రిమోట్ వచ్చింది ఒకటి ట్రిపుల్ ఏ బ్యాటరీస్ వేయాలి రెండు డీప్యాడ్ ఉంది వాల్యూమ్ అది ఉంది ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి ప్రొజెక్టర్లో నీట్గా ఇట్లా మీకు కవర్లో ప్యాక్ చేసి ఫోమ్లో అది పెట్టొచ్చింది బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బాగుంది ఇది మీకు టూ పాయింట్ సిక్స్ ఎయిట్ కేజీస్ దాని వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ టు ఎయిట్ పాయింట్ ఎయిట్ మీటర్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఇది ఫోర్ థౌజండ్ లూమెన్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్టు వన్ కాంట్రాస్ట్ రేషియో ఇక్కడ బటన్స్ అన్ని సిల్వర్ కలర్ బటన్స్ చూడొచ్చు డీప్యాడ్ పవర్ ఇన్పుట్ సెలెక్షన్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కీ స్టోన్ ఇంకా మీకు ఫోకస్ డైల్ కూడా ఉంది ఇది ఫోకస్ డైల్ అదంతా మీకు రొటేట్ చేసి కూడా చూపిస్తాను లెన్స్ కి డస్ట్ పట్టకుండా ఒక క్యాప్ కూడా ఇచ్చారు ఈ క్యాప్ మీరు యూజ్ లేనప్పుడు పెట్టాలి మల్టీ కోటెడ్ లెన్స్ ఉంది ఇట్లా మల్టీ కోటెడ్ లెన్స్ ఉంటే మీకు ఇమేజ్ లో గోస్టింగ్ అది ఉండదు చాలా బాగుంది లెన్స్ క్వాలిటీ ఇంకా ఫోకస్ మూమెంట్ అంటే అది రొటేట్ చేసి కూడా చూపిస్తాను ఈ మూమెంట్ కూడా చాలా స్మూత్ ఉంది అంటే జనరల్గా కొన్ని ప్రొజెక్టర్స్లో టైట్ లేకపోతే కరెక్ట్ ఉండదు ఇది ఈవెన్గా మంచి మూమెంట్ ఉంది ఇందులో అంటే మీరు ఈజీగా ఫైన్ ఫోకస్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇది ఎల్సీడీ ప్రొజెక్టర్ ఎల్ఈడీ ల్యాంప్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ అవర్స్ అని వాళ్ళు చెప్పారు కదా ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అవర్స్ కామనే అది ఇక్కడ ఫ్రంట్లో జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఐఆర్ సెన్సర్ చూడొచ్చు మొత్తం అంటే టెక్స్చర్డ్ అంటే అంతా మీకు డాటెడ్ డాటెడ్ ప్యాటర్న్ ఉండేసి డిజైనింగ్ అది బాగానే ఉంది సైడ్లో కూడా వెంటిలేషన్ ఇక్కడ పోర్ట్స్ అంటే రెండు యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి మీకు అందులో పెన్ డ్రైవ్ లాంటివి పెట్టి మూవీ ఫైల్స్ మ్యూజిక్ ఫైల్స్ ప్లే చేయొచ్చు ఐఆర్ సెన్సర్ వెనకాల ఉంది ఏవి మీకు ఇన్ ఉంది ఇంకా హెడ్ ఫోన్ అవుట్ అంటే హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేయొచ్చు వీజీఏ రెండు హెచ్డిఎంఐ పోర్ట్స్ ఇంకా మీకు ఇక్కడ వెంట్స్ లెఫ్ట్ ఒక స్పీకర్ ఉంది మీకు ఏసీ పవర్ కార్డ్ పెట్టడానికి ఇంకోటి రైట్ ఇంకో స్పీకర్ ఇటు సైడ్ ఉంది రెండు స్పీకర్స్ ఉన్నాయి ఇవి చిన్న స్పీకర్స్ మీకు బ్యాక్ సైడ్ ఒక కవర్ ఉంది కదా సెంటర్లో అది ఓపెన్ చేస్తే మీకు దాని ఇమేజ్ ప్లేట్ పైన మీకు డస్ట్ ఎప్పుడన్నా పడినప్పుడు అది ఓపెన్ చేసి క్లీనింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఈ స్క్రూస్ మీరు ఇక్కడ పెట్టేసి ఫ్రంట్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే హైట్ లెవెల్ అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా అందులోనే మీరు సీలింగ్ మౌంటబుల్ బ్రాకెట్ ఫిట్ చేసి కూడా టాప్ రూఫ్కి సీలింగ్కి ఫిక్స్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు జెబ్రానిక్స్ ఎల్పి ఫోర్ థౌజండ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ది కంప్లీట్ డెమో ఇస్తాను ఈ రూమ్ తెలుసు కదా మేము గేమింగ్ రూమ్ చేసుకున్నాం అని చెప్పాను ఇదివరకు వేరే వీడియోలో ఇక్కడ టీవీ ఉంటుంది ఇంకా ప్లీపిఎస్ఫై ఉంటుంది అయితే ఇదే రూమ్లో నేను జస్ట్ టీవీ తీసేసి గోడ పైన ప్రొజెక్ట్ చేయడానికి ఇక్కడ అంతా సెటప్ చేసేసాను ఇది ఆన్ చేసి చూపించేస్తాను మీకు ప్రొజెక్టర్ బాగానే ఉంది ప్రొజెక్టర్ మీకు అంటే ఈ రూమ్ డిస్టెన్స్ ఎక్కువ లేదు కాబట్టి నాకు మ్యాక్సిమం అక్కడ లాస్ట్ వరకు అరౌండ్ త్రీ మీటర్స్ డిస్టెన్స్లో పెడితే ఇంత ఇమేజ్ సైజ్ వస్తుంది అంటే ఒక నైంటీ ఇంచెస్ హండ్రెడ్ ఇంచెస్ మీరు అరౌండ్ సెవెన్ లెవెన్ సెంటీమీటర్స్ అంటే అరౌండ్ మీకు టూ సెవెంటీ ఇంచెస్ వరకు మీరు ఇమేజ్ సైజ్ వేసుకోవచ్చు కానీ బ్రైట్నెస్ ఎట్లా ఎట్లా పెద్దగా వెళ్తుంటే మీకు అట్లా బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంటుంది అయితే యూజువల్లీ ఏంటంటే వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ ఇంచెస్ దీనికి పర్ఫెక్ట్ ఇది బ్రైట్నెస్కి అంటే మనకి ఎంజాయ్ చేయవచ్చు మూవీస్ అవి అయితే ఎక్సలెంట్ ఉంది ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్ కాబట్టి మీరు రెజల్యూషన్ అది చూడొచ్చు నేను ఏం చేశానంటే యాక్చువల్గా నేను అది డోర్ క్లోజ్ చేసేస్తాను డే టైంలో ఇది మీకు డెమో చూపిస్తున్నాను కదా బయట లైట్ రాకుండా క్లోజ్ చేసేసి వచ్చేస్తాను ఇప్పుడు మీరు క్లారిటీగా చూడొచ్చు నేను దీనికి సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసేసాను సౌండ్ బార్ అంటే నా దగ్గర నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది జెబ్రానిక్స్ది డాల్బీ అట్మాస్ది త్రీ ఎయిట్ ఫైవ్ జీరో మోడల్స్ ఉంది కదా వితౌట్ సబ్ ఫర్ ఉ సౌండ్ బార్ సింపుల్ మీకు డెమాన్స్ట్రేషన్ కోసం కనెక్ట్ చేశాను యాక్చువల్గా ఏంటంటే మీరు డాల్బీ అట్మాస్ కంటెంట్ అట్లా ఏదైనా ఫుల్ హై క్వాలిటీలో ఆడియో ఎంజాయ్ చేయాలి మూవీస్ చూసేటప్పుడు అని అంటే మీరు ప్రొజెక్టర్ నుంచి మీకు సౌండ్ బార్ వరకు ఒక ఫైవ్ టు టెన్ మీటర్స్ లెంత్ది మీకు హెచ్డిఎంఐ కేబుల్ దొరుకుతుంది సపరేట్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది ఆ కేబుల్ వేసుకోవాలి మీరు వేసుకుంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి డాల్బీ అట్మాస్ సిగ్నల్ మీరు ఫీడ్ చేసి ఫుల్ ఆడియో క్వాలిటీ ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇప్పుడు నా దగ్గర అంత పెద్ద హెచ్డిఎంఐ కేబుల్ లేదు అయితే ప్రొజెక్టర్ దగ్గర పెట్టి నేను చెక్ చేసుకున్నాను ఓకే ఉంది కానీ ప్రొజెక్టర్ దగ్గర పెడితే మీకు ఇమేజ్ ఇక్కడ చూడలేరు కదా మినిమం నేను త్రీ మీటర్స్ అక్కడ పెట్టాను కాబట్టి ఇంకా ఆక్స్ ఇన్పుట్ ఇచ్చుకొని నేను ఏం చేశాను అంటే ఎక్స్టెన్షన్ నా దగ్గర ఆక్స్ కేబుల్ ఉండింది అంటే చాలా లెంత్ ఎక్కువ ఉంది టెన్ మీటర్ది అయితే ఆ కేబుల్ వేసేసి నేను దీనికి కనెక్ట్ చేసేసాను మీకు జస్ట్ డెమో కోసం మీకు కంప్లీట్ డాల్బీ అవి ఆడియో మీకు ఎంజాయ్ చేయాలంటే మాత్రం హెచ్డిఎంఐ కేబుల్ మీరు చాలా ప్రొజెక్టర్ నుంచి మీకు సౌండ్ బార్ వరకు ఎంత అవసరమో అంత లెంత్ది కొనుక్కోవాలి బయట దొరుకుతుంది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మిగతా ఇంకా ఏం లేదు నేను దీనికి అది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అట్లా కాదు కదా జస్ట్ సింపుల్ ప్రొజెక్టర్ అది అంటే మీకు ఆప్షన్స్ అవి కూడా ఒకసారి చూపించేస్తాను ఇందులో మీకు ఈ పేజ్లోకి వెళ్తే మీకు ఇట్లా మెను హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది మెను ఇంకా ఇందులో సెట్టింగ్స్ అంటే మీకు ఓఎస్డి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ రీస్టోర్ చేసుకోవచ్చు మీకు బ్లెండింగ్ ఇంకా ఓఎస్డి డ్యూరేషన్ ఫోర్ కీ కీస్టోన్ కరెక్షన్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి సెట్టింగ్స్లో చాలా సింపుల్ ఉంది ప్రొజెక్టర్ది కానీ బ్రైట్నెస్ ఇంకా క్లారిటీ చాలా బాగుంది ఇది ఇంకా మీకు యూజువల్లీ నేను చాలా ప్రొజెక్టర్స్లో చూశాను కార్నర్ షార్ప్నెస్ అంత బాగుండదు కానీ ఇందులో బాగుంది ఇందులో ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్ పిక్చర్ సెట్టింగ్స్లో మీకు స్టాండర్డ్ వివిడ్ డైనమిక్ మీకు యూజర్ అవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి కలర్ టెంపరేచర్ అంటే మీకు మీడియం కూల్ వామ్ అవి కూడా ఉన్నాయి ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు నాయిస్ రిడక్షన్ మిడిల్లో పెట్టేస్తుంది ప్రొజెక్టర్ డైరెక్షన్ అంటే మీకు ప్రొజెక్షన్ ది ఫ్రంట్ నుంచా బ్యాక్ నుంచి రియర్ ప్రొజెక్షన్ లేకపోతే సీలింగ్కి పెట్టుకున్నారా అది కూడా సీలింగ్ ఆప్షన్ కూడా ఉంది అంటే మీరు కంప్లీట్ సీలింగ్కి ఫిక్స్ చేసుకొని అప్ సైడ్ డౌన్ చేసుకొని పిక్చర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా హెచ్డిఎంఐ మోడ్ ఇక్కడ ఈ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు సౌండ్ సెట్టింగ్స్లో మీకు ఇందులో కూడా సౌండ్ మోడ్స్ అంటే స్టాండర్డ్ మూవీ మ్యూజిక్ ఆ మోడ్స్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ అవసరం లేదు మనం చేంజ్ చేసేది అందులో స్పీకర్ బిల్ట్ ఇన్ స్పీకర్ చిన్ననే ఉంది అంత మీకు సాటిస్ఫై ఉండదు ఇంత పెద్ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు కంపల్సరీ సపరేట్ హోమ్ థియేటర్ సౌండ్ బారో ప్రొజెక్టర్కి పెట్టుకోవడం బెటర్ జస్ట్ ఎమర్జెన్సీ పర్పస్కే దాని బిల్ట్ ఇన్ స్పీకర్ పనికొస్తుంది ఆటో వాల్యూమ్ ఆన్ ఆఫ్ ఇంకా ఇక్కడ మీకు స్లిప్ టైమర్ అంతే ఇంకా సింపుల్ ఏం లేదు ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు కాబట్టి మీకు ఇందులో రెండు హెచ్డిఎంఐ ఇన్పుట్లు రెండు యూఎస్బి ఇంకా మీకు వేరే మీకు ఏవి ఇన్పుట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎనీథింగ్ మీరు దానికి ఇన్పుట్ ఇచ్చుకొని మీరు యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ మీటీవీ స్టిక్ ఉంది కదా ఈ మీటీవీ స్టిక్ దానికి కనెక్ట్ చేసేసి మీకు చూపించేస్తాను ఇది మీ టీవీ స్టిక్ కనెక్ట్ చేశాను కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఇది స్పీకర్ కూడా ఆన్ చేసి ఏదైనా ఒక క్లిప్ చూపిస్తాను బాగుంది క్లారిటీ అయితే నాకు ఫుల్ సాటిస్ఫై ఇక్కడ నాదే వీడియో ప్లే చేసి మీకు డెమో చూపించేస్తాను హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అంటే రివోల్ట్ ది ఏఐ ఎలక్ట్రిక్ బైక్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఈ రోజు హైదరాబాద్ లో లాంచింగ్ ఉంది ఇక్కడ పక్కన షోరూమ్ ఉంది వాళ్ళు ఇన్వైట్ చేశారు ఈరోజు నాకు టెస్ట్ డ్రైవ్ కూడా ఇచ్చారు అయితే మీకు కంప్లీట్ ఈ బైక్ గురించి డీటెయిల్స్ అన్నీ ఈ రోజు వీడియోలో చూపిస్తాను అంటే ఈ బైక్ ఎలక్ట్రిక్ బైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్ స్కై ఇన్ ఇండియా కదా అయితే మనకు ఎట్లా ఉంటుంది బాగుంది పిక్చర్ క్వాలిటీ బాగుంది మీకు రెజల్యూషన్ బాగుంది ఇంకా కార్నర్ షార్ప్నెస్ బాగుంది కలర్ శాచురేషన్ ఎవ్రీథింగ్ నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ జస్ట్ ఏంటంటే ఇవాళ రేపు అందరూ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అట్లా కావాలని చూస్తున్నారు కదా అయితే అట్లా అనుకునే వాళ్ళు మాత్రం సపరేట్గా మీరు ఏదన్నా టీవీ స్టిక్ లాంటిది దీనికి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను మీ టీవీ స్టిక్ పెట్టి రన్ చేస్తున్నాను మీరు ఏదైనా కానీ రియల్మీది కానివ్వండి మీది పెట్టేసి యూస్ చేసుకోవచ్చు ఫుల్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ లాగా దాని పెద్ద సమస్య కాదు ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది ఇది ట్వంటీ ఫోర్ నైన్ నైంటీ నైన్ ఉంది కదా అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నాకు అక్కడ ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకోటి నాకు చాలా దాంట్లో నచ్చింది ఏంటంటే ఇమేజ్ దాని ఏదైతే మీకు ప్లేట్ ఉంటుంది కదా ఇమేజ్ దాని ప్రొజెక్షన్ది దానిపైన డస్ట్ ఫామ్ అయితే మీరు క్లీనింగ్ చేసుకోవడానికి కింద ఓపెన్ చేసుకోవడానికి ఒక సెక్షన్ సపరేట్ ఇచ్చారు అది మీరు కవర్ ఓపెన్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా డస్ట్ మార్క్స్ అవి వస్తే ఇంకా సపరేట్ ల్యాంప్ ఎల్ఈడీ ల్యాంప్ కోసం కూడా మీకు వెనకాల ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది కదా ఆ ఎయిర్ వచ్చి లోపల ఇంటెక్లో డస్ట్ రాకుండా ఒక డస్ట్ ఫిల్టర్ ఒకటి ఉంది అక్కడ చిన్నది మీకు గ్రిల్ ఉంది ఆ గ్రిల్ తీసి మీరు మొత్తం క్లీనింగ్ చేసి పెట్టుకోవచ్చు ఇట్లాంటివి ఇవ్వాలి యాక్చువల్గా ప్రొ ప్రొజెక్టర్స్లో కొన్ని ప్రొజెక్టర్స్లో మీకు డస్ట్ క్లీన్ చేసుకునే ఆప్షన్ అది ఉండదు ఎందుకంటే అది లేకపోతే కొన్ని రోజుల తర్వాత మొత్తం డస్ట్ అంతా అక్యుమిలేట్ అయిపోయి ల్యాంప్ లైఫ్ తగ్గిపోతుంది బ్రైట్నెస్ తగ్గిపోతుంది ఇంకా అక్కడక్కడ మీకు డస్ట్ మార్క్స్ కూడా స్క్రీన్ పైన కనబడడం మొదలవుతాయి అయితే అట్లా కాకుండా ఇందులో క్లీనింగ్కి ఆప్షన్స్ మంచిగా ఇచ్చాడు ఇంకా ఒకటేంటంటే కొంచెం దాని బ్లోవర్ నాయిస్ ఎక్కువనే ఉంది ఇంకా మీరు టర్బో మోడ్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది బ్లోవర్ స్పీడ్ పెరిగి మీకు నాయిస్ ఇంకా ఎక్కువ వస్తుంది ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటేనే టర్బోమోడ్ పెట్టుకోవాలి మీరు హై బ్రైట్నెస్ మోడ్ నార్మల్ టైంలో మీరు అట్లా పెట్టుకుంటే దాని ల్యాంప్ లైఫ్ ఇంకా తగ్గుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ అవర్స్ అట్లా ల్యాంప్ లైఫ్ అంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు కొన్ని సంవత్సరాలు ఈజీగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ మీకు ఆ ప్రొజెక్టర్ పనిచేస్తుంది అదే కాస్ట్ ఒకటే కొంచెం ఇంకా తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా మీరు డాల్బీ అట్మాస్ కంటెంట్ డాల్బీ ఆడియో కంటెంట్ అట్లా ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు సౌండ్ బార్ హోమ్ థియేటర్ అది కూడా డాల్బీ సపోర్ట్ ఉన్నది యూస్ చేసి మీకు ఎక్స్ట్రా లెంత్ ఉన్న హెచ్డిఎంఐ కేబుల్ మీరు అక్కడ ప్రొజెక్టర్ నుంచి ఇక్కడ వరకు కనెక్ట్ చేసుకోవాలి అయితే మీరు డాల్బీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు మిగతా ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అంటే ఇందులో ఇదొకటి కూడా క్యాలిబరేషన్కి కూడా ఈ చార్ట్ ఇచ్చాడు ఇది కూడా బాగానే ఉంది మీకు ఇది కూడా చూపిస్తాను ఇది క్యాలిబ్రేషన్ చార్ట్ అంటే మీకు లైన్స్ అది ప్యారలల్ ఉన్నాయా లేదా కరెక్ట్ ఉందా లేదా అదంతా మీరు సెట్ చేసుకోవచ్చు ఇంకోటి ప్రొజెక్టర్లో బేసిక్ ఒకటి ఉంటుంది చాలామందికి తెలియదు ఏంటంటే మీకు ప్రొజెక్టర్ ఏదో ఒక ప్లేస్లో పెట్టేసి కీస్టోన్ కరెక్షన్ చేసుకుంటారు యాక్చువల్గా అది పద్ధతి కాదు మీరు కీ స్టోన్ కరెక్షన్ చేయకుండానే నార్మల్గా సెంటర్ పొజిషన్లో ఉండేలాగా అంటే ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే మీరు స్క్రీన్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి ఇదే లెవెల్లో మీరు ఇదే లైన్లో మీరు ప్రొజెక్టర్ ప్లేస్ చేసుకోవాలి చేసుకుంటే మీకు కీ స్టోన్ కరెక్షన్ చేయకుండానే ఇక్కడ పిక్చర్ పర్ఫెక్ట్ వస్తుంది దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కార్నర్ షార్ప్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది అట్లాంటి అట్లా ఫామ్ అయిన లో మీరు కిందికి పెట్టేసి లెవెల్ వాల్ పైకి పెట్టేసి ఇట్లా క్రాస్లో ప్రొజెక్టర్ పెట్టి కీస్టోన్ కరెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడన్నా అంటే ఇందులో అంత అవ్వలేదు ఇది బాగానే ఉంది కానీ కొన్ని ప్రొజెక్టర్స్లో మీకు కార్నర్లో షార్ప్నెస్ అంతా పడిపోతుంది మీకు బ్లరింగ్ వచ్చేస్తుంది అట్లా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు నాకైతే ఈ ప్రొజెక్టర్లో అంత అనిపించలేదు కీ స్టోన్ కరెక్షన్ చేసినా కానీ పెద్దగా అంత నాకు అంటే క్వాలిటీలో ఏం తేడా అనిపించలేదు బాగానే ఉంది మెను అదంతా అయితే చూపించేశాను ఇంకా ఇది మీ స్టిక్ పెట్టేసి నేను యూజ్ చేస్తున్నాను కదా ఎక్సలెంట్ ఉంది మీరు అన్నీ ఏదంటే ఆ కంటెంట్ అంతా ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు మొత్తం మీరు ఎంత అంటే ఇప్పుడు అది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఇంకొచ్చేసి మీకు సౌండ్ బార్ ఇట్లాంటిది తీసుకుంటే పది పదకొండు వేలు లేకపోతే సబూఫర్ మోడల్ అట్లా తీసుకుంటే పదిహేను పదహారు వేలు అంటే మీకు ఒక థర్టీ థౌజండ్లో బేసిక్ డాల్బీ ఆడియోది మొత్తం సినిమా థియేటర్ సెటప్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మీరు సబూఫర్ మోడల్కి వెళ్తే మాత్రం ఇంకా మీరు కొన్ని ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వస్తుంది సబూఫర్ మోడల్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే మీకు ఆ పంచి బేస్ వచ్చి మీకు మొత్తం రియలిస్టిక్ సినిమాటిక్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ది ఎల్పి ఫోర్ థౌజండ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడి ప్రొజెక్టర్ ఇది మంచి బ్రైట్నెస్ ఉంది కాంట్రాస్ట్ బాగుంది కలర్స్ బాగున్నాయి రిజల్యూషన్ బాగుంది ఎవ్రీథింగ్ నాకు ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదు జస్ట్ ఏంటంటే మీరు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదన్న ఫీలింగ్ తప్పితే ఇంకా మిగతా అన్నీ ఓకే ఉన్నాయి అది ఆండ్రాయిడ్ కావాలంటే నేను ఐడియా చెప్పాను కదా ఏదో ఒకటి మీరు ఇన్పుట్ ఇచ్చుకొని టీవీ స్టిక్ నుంచి అట్లా యూస్ చేసుకోవచ్చు అయితే మీకు ఎట్లా అనిపించింది ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ముప్పై నుంచి నలభై వేలల్లో అంటే ముప్పై వేలల్లో బేసిక్ సౌండ్ బార్ తోటి డాల్బీ ఆడియో థియేటర్ మీరు ఇంట్లో సెటప్ చేసుకోవచ్చు ఓ నలభై వేలల్లో నలభై నుంచి నలభై ఐదు వేలల్లో మీరు డాల్బీ అట్మాస్ విత్ సబ్ఫర్ ఉన్న సౌండ్ బార్ తీసుకొని కూడా మీరు ఇంట్లో థియేటర్ సెటప్ మొత్తం చేసుకోవచ్చు అయితే మీకు ఇది వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్